మాస్టర్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రిలీజ్ చేశాం. సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 13వ తారీఖు విడుదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో విజయ్ గారి కెరియర్లో ద బెస్ట్ ఎవర్ రెవెన్యూస్ రావటం చాలా సంతోషంగా ఉంది. విడుదలైన ప్రతి ఏరియాలో కూడా ఆల్మోస్ట్ బయర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకొక రెండు ఏరియాస్లో ఇవాళ ఒకళ్ళు రేపొకళ్ళు బ్రేక్ ఈవెన్ నుంచి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ చిత్రానికి ఇంతటి ఘనవింజం అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ చిత్రాన్ని ఎంతో నమ్మకంతో మాకు అందించిన తలపతి విజయ్ గారికి, ప్రొడ్యూసర్ లలిత్ అండ్ జగదీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిందే ఇది ఏప్రిల్లో విడుదల కావాల్సిన చిత్రం. కరోనా వల్ల పోస్ట్ పోన్ అయి ఫైనల్గా మనకి సంక్రాంతి కానుకగా అందించారు. అండ్ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసిన దిల్రాజు గారికి, ఆంధ్ర మొత్తాన్ని కొనుగోలు చేసిన రాజేష్ గారికి, అలాగే సీడెడ్లో విడుదల చేసిన కేఎఫ్సీ ఎంటర్టైన్మెంట్స్కి ధన్యవాదాలు. ఆంధ్రాలో కూడా వైజాగ్ దిల్రాజు గారు, ఈస్ట్ భరత్ చౌదరి గారు, వెస్ట్ ఉషా పిక్చర్స్, కృష్ణ రాజేష్, గుంటూరు పద్మాకర్ సినిమాస్ విఎంఆర్, అలానే నెల్లూరు డాక్టర్ పవన్ కుమార్, వీళ్ళందరూ ఎంతో కష్టపడి చాలా అద్భుతమైన రిలీజ్ని ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ విక్టరీ. విజయ్ గారితో ఇది రెండో చిత్రం తెలుగులో రిలీజ్ చేయటం. విజిల్ లాస్ట్ ఇయర్, సారీ బిఫోర్ లాస్ట్ ఇయర్ చక్కగా ప్రమాణంగా ఆడింది, మాకు మంచి విజయాన్ని అందించింది. అలానే మళ్ళీ ఇయర్ విజయ్ గారితో సంక్రాంతికి మంచి విజయం అందుకోవడం జరిగింది. త్వరలోనే విజయ్ గారితో మళ్ళీ ఇంకో చిత్రాన్ని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, విజయ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారండి, ఎందుకంటే ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచి క్రేజ్, యాక్సెప్టెన్స్ అన్నీ చక్కగా వచ్చినాయి. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. కుదిరితే ఆయన మనందరితో నెక్స్ట్ ఫిల్మ్కి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తానని అన్నారు. సో నెక్స్ట్ ఫిల్మ్కి ఆయన డెఫినెట్గా మనం ఇక్కడ చూడొచ్చు. అవునండి, అవునండి, ఆల్రెడీ ఇవాళతోనే నిన్నటితోనే 80% ఆఫ్ ద బయర్స్ సేఫ్ అండి. ఆ టూ ఏరియాస్ కూడా ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయిపోతారు. సో అన్ని ఫిల్మ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నాయండి. తెలుగు సినిమాలు అన్నీ కూడా సంక్రాంతికి అనేది మనకి అచ్చొచ్చిన సీజన్, అందరూ సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. కోరుకున్నది కూడా అదే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ ఇయర్. అన్ని ఇండస్ట్రీస్ ఎంతో కొంత ఆగస్ట్ నుంచి కోలుకున్నాయి, కానీ మన ఇండస్ట్రీకి ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ సిచ్యువేషన్లో యూనో అన్ని ఫిల్మ్స్ బాగా చేయటం, అందరికీ రెవెన్యూ రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలీదు. నేనైతే ఒకటే నమ్ముతానండి, ఏమున్నా సరే మనం పర్సనల్గా పర్సనల్ అటాక్స్ అనేది చేయకూడదు. ఎవరైనా సరే ఈ ఇష్యూ ఉంటే ఇష్యూ మీద మాట్లాడుకోవాలి. ఇక రిలీజ్ థియేటర్స్ అంటారు సార్, ఇప్పుడు నైజాంలో 9వ తారీఖు క్రాక్ విడుదలైనప్పుడు సుమారుగా 300 నుంచి 325 థియేటర్స్ మధ్యలో విడుదలైంది. విడుదలైనప్పుడు 4 రోజులు బ్రహ్మాండంగా ఆడింది, అందరూ చాలా సంతోషించారు సినిమా ఆడిందని చెప్పి. ఇక నా మాస్టర్ సినిమా విషయానికి వస్తే, అది ముందుగా చెప్పినట్టు నేను లాస్ట్ ఇయర్ విడుదలవ్వాలి, పాండమిక్ వల్ల పోస్ట్పోన్ అయింది. అండ్ అది పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని చోట్ల ఒకే రిలీజ్ డేట్కి రావాలి. దానికి మనం తమిళనాడులో ఒక డేటు, మనకు ఒక డేటు, హిందీలో ఒక డేట్ రాదు. మనకి ముందుగానే జాన్-13 అనేది చెప్పారు, మన డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చెప్పాము, మాట్లాడుకున్నాం, దాని ప్రకారంగానే మనం ప్రిపేర్ అయ్యాం. కానీ ఎప్పుడైతే 3 తెలుగు సినిమాలు వస్తున్నాయని మనకి చెప్పారో, అప్పుడే నాకు మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చెప్పారు ఏంటంటే ఓపెనింగ్ థియేటర్స్ వీలైనన్ని పెడతామండి, కానీ మిగతా తెలుగు సినిమాలు ఉండటం వల్ల మనకి థియేటర్స్ ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పారు. నాకు అట్లాగే ఫస్ట్ డే నైజాంలో 150 to 160 థియేటర్స్ రఫ్గా వచ్చినాయండి, కానీ సెకండ్ డే అది అరౌండ్ 75 to 80 పడిపోయింది. కానీ అది ముందుగానే నాకు తెలుసు, దానికి తెలిసినా నేను యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే పండగ సీజన్లో ఎవరి రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది.
నాకు డే వన్ నైజాం ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది, డే టూ అలానే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ ఉంది, ఈవెన్ దో థియేటర్స్ తగ్గినా సరే. అలానే డే టూ నాకు తగ్గించినా సరే క్రాక్ కూడా ఇంకా 100+ స్క్రీన్స్ మెయింటైన్ చేశారు. అంటే డే వన్ దానికి 200+ స్క్రీన్స్ ఉన్నాయి. డే టూ నా సినిమా డే టూ ఎప్పుడైతే అల్లుడదుర్స్ అండ్ రెడ్ వచ్చినాయో అప్పుడు క్రాక్కి ఇంకా 100+ 120+ స్క్రీన్స్ అంతా ఉంచారు. రామ్ గారికి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారు. సో ఇలా మనం పండగ టైంలో అందరికీ రెవెన్యూ కావాలనుకున్నప్పుడు అందరూ స్క్రీన్స్ పంచుకోవాలి, తప్పదు. ఇప్పుడు మనదేదో తమిళ సినిమానో లేదంటే డబ్ సినిమానో అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పాన్ ఇండియా సినిమాస్ వచ్చినప్పుడు ఎలా అయితే మన బాహుబలి కానీ, RRR కానీ, KGF కానీ, అలాగే 200-300 crores వర్త్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల థియేటర్స్ ఎగ్జిబిటర్స్ కోఆపరేట్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారి సినిమా మాస్టర్ వచ్చినా డబ్బులు చూస్తుంది ఎవరు? నేను, మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్, మన తెలుగు థియేటర్ ఓనర్స్, మన తెలుగు ఎగ్జిబిటర్స్, మన తెలుగు క్యాంటీన్ ఓనర్స్ అందరూ పైనుంచి కింద దాకా అందరం ఈ సంక్రాంతి వేళ చితికిపోయిన ఇండస్ట్రీలో మనం డబ్బులు చూస్తున్నాం. అది మన ఇండస్ట్రీ రివైవల్కి రికవరీకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలా అన్ని సినిమాలు ఆడుతున్న టైంలో ఇలా కాంట్రవర్షియల్గా మాట్లాడటం అనేది నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదండి. ఇది ఏమున్నా సరే మనం పర్సనల్గా చూసుకోవాలి కానీ ఆయన అన్నట్టు నాకు ఇంగ్లీష్ వచ్చు, మీకు ఇంగ్లీష్ రాదు ఇలాంటి మాటలు అనవసరం. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడినంత మాత్రాన పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిపోరు, ఇంగ్లీష్ సరిగ్గా రానంత మాత్రాన చిన్న డిస్ట్రిబ్యూటర్ అయిపోరు. ఇష్యూతో మాట్లాడుకున్నట్టే బాగుండేది. అండ్ నిజంగా అసలు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇవాళ నాకు అందరిలోకి లీస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి నాకు నైజాంలో, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిన్న కూడా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ చూసింది, ఇవాళ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ చూస్తుంది. సో అందరూ రెవెన్యూ పంచుకుని అందరం హ్యాపీగా ఉన్న టైంలో అనవసరమైన ఇష్యూస్ చేయకూడదు అనేది నా ఫీలింగ్.